గర్థవివ సంపృక్త ఆగర్థ ప్రతిపత్తయే జగతరవు వందే పార్వతీ పరమేశ్వరవు శివ అష్టోత్తర శతనామావళిలో ముప్పై మూడవ నామం ఓం మృగపానయే నమ మామూలుగా లోకల్లో మృగములు అని అనేక జంతువులను మనం వ్యవహరిస్తూ ఉంటాం కానీ సాంకేతికంగా కనుక దర్శిస్తే శాస్త్రము చెప్తున్నది మృగము అని అంటే హరిణము అని అర్థం ఈ జింక ఎప్పుడూ కూడా రెండు కాళ్ళే కింద ఉంచి రెండు కాళ్ళు ఎత్తి ఉంటుంది ఎందుకంటే దాని రెండు కాళ్ళు గాలిలో ఉండేటువంటివి మాత్రమే దాని దగ్గర ఉన్నాయని వెనుక రెండు కాళ్ళు పరమేశ్వరుడి చేతిలో ఉన్నాయి అని చెప్పి అర్థం హరిణం యజ్ఞానికి చిహ్నం ఈ శివుడు యజ్ఞేశ్వరుడు యజ్ఞమునకు మూలమైనటువంటి పరబ్రహ్మము ఒకవేళ ఈ సృష్టి ఒక యజ్ఞం అంటే ఈ సృష్టి స్థితి లయలకు మూలభూతమైనటువంటి పరమాత్మ ఆయనే కనుక ఈ యజ్ఞము అంటే కాలగమనము అని చెప్పి అర్థం సాంకేతికంగా చెప్తారు ఈ యొక్క ధర్మశాస్త్రాదుల్లో శివజ్ఞాన గ్రంథాల్లో ఉండేటువంటి రహస్యం ఏమిటి అంటే హరిణము యజ్ఞమును పరిపూర్ణం చేస్తుంది ఋష్యాశ్రమాల్లో అక్కడ హరిణాలు ఉంటాయి అపవిత్ర భూముల్లో యజ్ఞాలు ఉండవు కనుక శివుడు ఎక్కడ ఉంటాడో అది పవిత్రమైనటువంటి యజ్ఞభూమి అని చెప్పడానికి ఆయన ఏనాదినాధుడిగా సృష్టి స్వరూపంగా ఉంటాడు అంతేకాకుండా అసలు శివస్వరూపంలో ఆయన వేళ్లపైన ఏణం ఉంటుంది మృగం ఉంటుంది అంటే అజ్ఞానాన్ని తొలగించేటువంటి విజ్ఞాన ముద్రికను ప్రదర్శిస్తాడు అని చెప్పి ఒక అర్థాన్ని చెప్తారు అందుకే ఏణాదినాథుడు ఏణం అనేటువంటిది జీవుడు అజ్ఞానముతో ఉండేటువంటి వాడు వాడు అధినాథుడిని అంటే శివుణ్ణి తెలుసుకుంటే వాడు ధన్యుడవుతాడు అని కానీ ఆ మూలభూతమైన శబ్దం శివము అని గ్రహించాలి ఈ ఏడాధినాధుడిగా ఉండేటువంటి శివుడు యజ్ఞము అనేటువంటి దాన్ని వృద్ధి చేసి సృష్టిలో దేవతానుగ్రహాన్ని జీవులు కల్పింపజేస్తూ ఉండేటువంటి వాడు దేవతలందరికీ కూడా ఉత్తమ కార్యముల చేత ఆ యొక్క స్థితి వస్తుంది వాళ్ళు యజ్ఞముల ద్వారా తమ ఆహారాన్ని వారు అమృతత్వ స్థితిలో పొందుతూ ఉంటారు కనుక దేవాన్ భావయత నేన తేదేవా భావంతో పరస్పరం భావయంత శ్రేయపరమవాస్యత అని భగవానుడి గీతలో చెప్పడం జరిగింది కనుక అటువంటి యజ్ఞార్హమైనటువంటి భావాలను కలిగిస్తాడు అందుకే యజ్ఞభూముల్లో పుణ్యక్షేత్రాల్లో హరిణాలు ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇలా దివ్యక్షేత్రాల్లో హరిణాలని ఋష్యాశ్రమాల్లో హరిణాలని అలా పోషించడం అనేటువంటిది అనాదిగా ఉంది ఇది యజ్ఞభూమిగా ఉంచేటువంటి తాత్పర్యం కనుక ఈ పరమశివుడు సృష్టి యజ్ఞం కోసం ఈ హరిణాన్ని రక్షిస్తున్నాడు ఈ యజ్ఞముల ద్వారా ఈ విశ్వమంతా కూడా ఉత్తరోత్తరాభివృద్ధి చెందుతూ ఉన్నది ఈ యజ్ఞములు అనేక రకములు కొన్ని విశ్వశాంతికి వాటికి ఉపయోగపడేటువంటివి కొన్ని కామ్యములు తీర్చుకోవటానికి ఉపయోగపడేటువంటివి అంటే ఇప్పుడు సకాలంలో వర్షాలు పడాలి అవి సజీవ వర్షాలు అయి ఉండాలి అని చెప్పి అవటానికి కొన్ని యాగాలు చేస్తూ ఉంటారు కొన్ని ప్రజలందరికీ కూడా సంతానం బాగా ఉండాలి అని చెప్పి చేస్తూ ఉంటారు కొందరు ధన సమృద్ధిగా ఉండాలి అని చెప్పి చేస్తూ ఉంటారు కొందరు ఆరోగ్యం కోసం హోమాలు చేస్తూ ఉంటారు కనుక యజ్ఞములుగా ఇష్టులుగా యాగములుగా ఇలా చిన్న చిన్న భేదములతో చెప్పబడేటువంటి ఇవన్నీ కూడా సంస్కృతికి మూలం పరమాత్మయే ఆయన ఏనాధినాథుడే ఉంటాడు ఆయన ఈ యొక్క మృగధారి అయి ఉంటాడో అని చెప్పి ఈ నామం చెప్తూ ఉన్నది పూర్వం యజ్ఞ రక్షణ కోసం అని చెప్పి పరమశివుడు ఎంతగా ఉద్యమించాడో తెలిస్తే మనం ఈ నామానికి స్వారస్యాన్ని మనం అవగాహన తెచ్చుకోగలం ఋషులు కొంతమంది యజ్ఞము చేయాలి అని సంకల్పించారు కానీ అప్పటికే సమాజంలో పెరిగిపోయినటువంటి చార్వాకం వల్ల ఎవరూ కూడా ధనాన్ని ఇవ్వలేదు అప్పుడు శివుడు ఈ చారవాకము ద్వారా వచ్చినటువంటి జాడ్యాన్ని పోగొట్టేటువంటి మార్గాన్ని మహర్షులకు ఉపదేశించారు ఎందుకంటే నిజానికి చారువాకము అంటే అది దాన్ని అది ఒక గొప్పదైన అంశంగా చెప్పలేం పేరే అలా ఉంటుంది చారు అంటే మధురం మధురమైన వాక్కులతో ఉంటుంది సుఖపడమని ఎవరికైనా చెప్తే వాడికి మధురంగా ఉంటుంది ఆయన ఘృతం పిబతు రుణం కృత్వా ఘృతం బిబేతు బాగా నీయే అవి భోగాలను అనుభవిస్తూ ఉండవు అని చెప్తారు అనుభవించు అంటే కష్టంతో అది అనుభవించు అంటే అది మంచి మాటే అవుతుంది కానీ నీ సంపాదన దానికి సరిపోయిపోయినా అప్పు చేసో లేకపోతే అధర్మంగా ఆర్జించైన సుఖాన్ని పొందు ఎందుకంటే ఈ దేహం పోయిందనుకో మళ్ళా ఇది నీకు రాదు కాబట్టి ఈ దేహం ఉండగానే నువ్వు భోగాలన్నీ పొందాయి అని చెప్తే ఈ భోగాలు నిజానికి యోగానికి ఏమైనా మార్గాన్ని చూపిస్తాయా పోనీ భోగం ఏదన్నా ఉన్నతికి మార్గం చూపిస్తుందా ధర్మానికి విరుద్ధమైనప్పుడు ఈ యొక్క భోగం రోగముగా పర్యవసిస్తుంది ఎప్పుడైతే అది అధర్మం అయిపోతుందో కాబట్టి ఇవి వాక్కులు అందంగా ఉంటాయి తప్పించి స్థితిలో అందంగా ఉండవు హవిషా కృష్ణవర్తియేవ భూయయే అభివర్ధతే హవిస్సు వేస్తూ ఉంటే అగ్ని ఎలా అయితే పెరిగిపోతూ ఉంటుందో అలా ఈ కోరికలు తీర్చుకుంటే అవి అప్పటికీ తీరవు నజాతు కామానం ఉపభోగేన సామ్యతి ఉపభోగం అంటే బాగా అనుభవిస్తూ ఉంటే ఇవి పోవు కనుక ఈ యొక్క దివ్యమైనటువంటి భావనావేశం కలిగినప్పుడు వాళ్ళకి ఉపదేశించాడు ఆ యొక్క లౌకికులకి ఎలా ఉపదేశించాలో శివుడు అప్పుడు మహర్షులు కూడా యజ్ఞకాంక్ష పెరిగేట్లుగా వాళ్ళకి ఉపదేశం చేశాడు దానితో ఋషుల యొక్క ఆ పరమేశ్వర ఉపదేశాన్ని అందుకుని చేసినటువంటిది సమాజానికి హితమైంది క్రమంగా వారందరికీ కూడా యజ్ఞ సంస్కృతి వచ్చింది అప్పటి వరకు ఉండేటువంటి చారువాక సంస్కృతి నశించింది క్రమంగా యజ్ఞేశ్వర అనుగ్రహం చేత వాళ్ళకి గొప్పదైనటువంటి భావన స్థితి కలిగి సమాజం అంతా శాంతి సౌభ్రాత్రం పాడి పంటలతో కల్పవల్లిగా మారిపోయింది కనుక శివుడు ఆయా కాలాల్లో వచ్చేటువంటి విపరీత ధోరణను తొలగించి మంగళకరమైనటువంటి భావాలను తీసుకువస్తూ ఉంటాడు అటువంటి యజ్ఞ భావన చింతన స్వరూపుడైనటువంటి ఆ శివుని యొక్క స్వరూపం మృగధారిగా ఉంటుంది అని చెప్పి శిల్పశాస్త్రాన్ని తెలియజేసినటువంటి గ్రంథాల్లో అలాగే సంప్రదాయ విజ్ఞానాన్ని అందించినటువంటి గ్రంథాల్లో తెలియజేయటం జరిగింది కనుక మృగధారి అయినటువంటి శివుణ్ణి మనం విశ్వంలో ధర్మాన్ని ధర్మచింతనను నిలబెట్టేటువంటి మహానుభావుడిగా భావన చేద్దాం అటువంటి పరమశివుని యొక్క దివ్య శ్రీచరణ అరవిందాలకు నమస్కరించి మానవ జన్మను చరితార్థం చేసుకుందాం శివ అష్టోత్తర శతనామావళిలో ముప్పై నాలుగవ నామం ఓం జటాధరాయ నమః పరమశివుడు జడలుగా కట్టబడినటువంటి కేశ సంపద చేత విరాజిల్లేటువంటి స్వరూపము కలవాడు అని అర్థాన్ని చెప్పుకోవాలి ఎందుకని ఆయన కేశపాశం ఒకటిగా ఉండదు జడలు జడలుగా ఉంటుంది అని అంటే ఒకప్పుడు ఆయన గంగాధారణం చేశాడు గంగాదేవి మరి ఊర్ధ్వలోకం నుంచి యథాతథంగా భూమిపైకి పడితే భూమి అంతా కూడా భిన్నమైపోతుంది కనుక పృథ్వీపై ఉండేటువంటి జీవకోట్లని కాపాడాలి అక్కడ కూడా యజ్ఞయాగాదులు జరిగి ధర్మం నిలబడాలి అందుకని చెప్పి పరమశివుడు ఏం చేశాడంటే కేవలం గంగని తన యొక్క శిరస్సు ఎందు ఉంచుకుని ఆ యొక్క గంగలోంచి కొంత జలాలని అలా విడివడేట్లుగా చేసి అన్ని దిక్కులకి వచ్చేట్లుగా చేసి విశ్వస్వరూపుడైనటువంటి ఆ జటాధారి విశ్వానికి ఆ గంగ తగినంతగానే అందుతూ ఉండాలి మొత్తం ఒకసారిగా రాకూడదు అని చెప్పి కేశపాశాలను అలా పెంచుకున్నాడు అని చెప్పి మనకి పౌరాణికమైనటువంటి సత్యముగా మహర్షుల ద్వారా తెలిసింది అయితే సాంకేతికమైనటువంటి అర్థం ఏమిటంటే జ్ఞానము అది ఉన్నతమైంది దాన్ని తపస్సు చేత గ్రహిస్తూ ఉంటాడు సాధకుడు ఆ గ్రహించినటువంటి ఆ యొక్క సాధనను మనకి మహాశివుడు తపస్సు ద్వారా ఆ యొక్క యోగమూర్తి తెలియజేస్తూ ఉన్నాడు దీనికి చిహ్నమే గంగాధారణ అనేటువంటిది కలిగినటువంటి జటాధారణ ప్రక్రియ జ్ఞానము కూడా అది ఎప్పుడూ కూడా మానవులు యొక్క జీవితాన్ని అతలాకుతలం చేయకుండా విజ్ఞానం వైపు కూడా అది నడిపిస్తూ సరైనటువంటి దివ్యమైనటువంటి లోకములో ఆదర్శవంతమైనటువంటి ధర్మచింతనని ఏర్పరుస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇలాంటి గొప్పదైనటువంటి జ్ఞానం ఉండేవాళ్లే మహానుభావులు అవుతారు అటువంటి జటాధారి యొక్క స్మరణ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నతులు అవుతారు నంబి ఆండారుడు అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేవాడు ఈ నంబి ఆండారుడు చిన్నప్పటి నుంచి కూడా శివభక్తి తత్పరుడు ఎన్నో శైవ గ్రంథాలని ఆయన అధ్యయనం చేసినటువంటి వాడు క్రమంగా లోకంలో చదవవలసినటువంటి గ్రంథాలని శివజ్ఞాన గ్రంథాలని చదవకుండా తదితరమైనటువంటి గ్రంథాల పట్ల భగవంతుడి యొక్క అస్తిత్వానికే భంగం కలిగేటువంటి గ్రంథ పఠనం వల్ల జాతి యావత్తు నిర్వీర్యమైపోతుంది ధర్మచింతన నశిస్తుంది ఒరులలో శివుణ్ణి చూసుకునేటువంటి ఆ యొక్క అదృష్ట సంస్కృతికి పోయి దుష్ట సంస్కృతి వస్తుంది కేవలం సాటి మానవుడని చెప్పి దర్శించడం అనేటువంటిది గొప్ప సంస్కారం కాదు అందరియందు శివుణ్ణి దర్శించేటువంటి ఒక గొప్ప తత్వం ఏర్పడాలి ఇలాంటి భావాన్ని ఏర్పరిచేటువంటి దిశగా జ్ఞానాన్ని బోధించాలి అని చెప్పి ఆయన గొప్పదైనటువంటి గ్రంథాన్ని రాశాడు దానికి పురాణము అని పేరు వచ్చింది ఆ పెరియ పురాణాన్ని రచించి లోకానికి ప్రబోధించాడు నంబి అండారుడు అప్పుడు రాజుగారు ఆ పెరియ పురాణాన్ని చాలా కాలం పాటు ఆయన విన్నాడు ఇప్పటికీ కూడా ఆ పెరియ పురాణం శైవ సాహిత్యంలో ఒక అనర్ఘ రత్నంగా నిలిచి ఉన్నది దాన్ని విని చైతన్యవంతుడై శివతత్వాన్ని తెలుసుకుని ఆ మహానుభావుడి యొక్క తత్వాన్నంతా కూడా మదిలో ఉంచుకుని తరువాత కాలంలో ఆయన ధర్మాత్ముడైనటువంటి రాజ్యాన్ని ఏలాడు ఈ యొక్క పురాణ రచన చేసినటువంటి వాడు జటాధారి అయినటువంటి పరమశివుని యొక్క ఉపాసన చేసిన వాడు కనుక జటాధారి అయినటువంటి పరమశివుని ఉపాసన ఎవరైతే నియమబద్ధంగా చేస్తారో ఈ పెరియ పురాణ గ్రంథకర్త వలె వారు తరించడమే కాకుండా తమను ఆశ్రయించుకున్నటువంటి వారిని తరింపజేయకుండా పాలకులను మాత్రమే తరింపజేయకుండా మొత్తం సమాజాన్ని తరింపజేస్తారు ఆ కాలంలో తదనంతర కాలంలో ఉండేటువంటి మానవులందరికీ కూడా శాశ్వత జ్ఞానకాంతుల్ని పంచుతారు కనుక అంతటి మహనీయమైనటువంటి శివ సంకల్పాన్ని కలిగించేటువంటి స్వరూపం జటాధరుని యొక్క పరమశివుని యొక్క స్వరూపం అలాగే ఆయన నామానుకుండే శక్తి అటువంటిది ఇక పూజలలో కనుక ఓం జటాధరాయ నమ అని చెప్పి ఎవరైతే ఆ యొక్క పరమశివుని ఆరాధన నిత్యము కూడా విడివడకుండా చేస్తూ ఉంటారో వారు విజ్ఞానకాంతులతో గొప్ప కీర్తి తెస్తారు సజాతో ఏన జాతేన ఏన వంశస్సమున్నతి శివభక్తులై జన్మించి శివనామ ధారణం చేసి ఆ శివ సంకల్పంతో ముందుకు వెడుతూ ఉంటారో వారి జన్మ చరితార్థమైనటువంటిది కనుక జ్ఞానులు అటువంటి జటాధారి యొక్క స్మరణలో మునిగి తేలాలి అనేటువంటి సత్యాన్ని ఆ యొక్క పరమశివుని యొక్క అర్ధాంగి అయినటువంటి పార్వతికి ఆ యొక్క అష్టోత్తర శతనామాలు ప్రబోధించినటువంటి శివధర్మాన్ని ఎరిగినటువంటి శ్రీహరి తెలియజేశాడు ఈ శివ చైతన్యాన్ని జటాధారి అయినటువంటి శివుని యొక్క రూపాన్ని ఎప్పుడైతే దర్శిస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ జటాధారణ చేస్తూ ఉంటారు చేయకపోయినా జటాధారులను ఆదరిస్తూ ఉంటారు నిజంగా జటాధారుల యొక్క ఆ వరుస క్రమం తీసుకుంటే ముందుగా దూరవాసుడే వస్తారు ఆయన జటాధారి అయినటువంటి పరమశివుణ్ణి దర్శించడానికి సంధ్యా తాండవ పండితుణ్ణి దర్శించడానికి నిత్యము ఆయన కైలాసానికి వెడుతూ ఉంటాడు ఆ పరమశివుడు యొక్క పాదరజంతో నిండినటువంటి కైలాసంలో ఉండేటువంటి మృత్తికను ఆయన నుదుటిని పెట్టుకుంటాడు జటాధారి దర్శనం చేత పొందినటువంటి ఆనందంతో ఆయన తాండవాన్ని దర్శించినటువంటి పారవశ్యంతో ఆ పరమశివుడు కైలాసంలో ఏ భాగంలో నృత్యం చేశాడో అక్కడ మృత్తికను నుదుటిన ధరించి వచ్చేటువంటి వాడు దూర్వాసువ మహర్షి ఆయన ఒక రోజు వస్తున్నాడు శిష్యులతో ఒక ప్రాంతానికి వచ్చేప్పటికీ గట్టిగా హాహాకారాలు చేస్తూ జీవులు ఏడుస్తూ ఉండేటువంటి ఆ శబ్దాలను విన్నాడు ఏమిటి ఇంత హాహాకారాలతో ఉన్నాయి ఇవి ఈ ఆర్తిని వింటూ ఉంటే జీవులకి అంతంత కష్టాన్ని ఎవరు కల్పిస్తున్నారు ఎందుకు కల్పిస్తున్నారు ఎటువంటి జీవులకు కల్పిస్తున్నారు ఇదంతా తెలుసుకోవాలనుకున్నారు ఎందుకంటే ఆయన పుట్టింది ఒక గొప్ప వంశంలో ఎప్పుడు కూడా ఆయన భక్తిలో శివభక్తిలో మునిగి తేలుతున్నాడు తను పొందినటువంటి గురువుల యొక్క తాతల నుంచి వచ్చినటువంటి శివ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉన్నాడు ఆయన అయితే కష్టములంటే ఏమిటో తెలియదు నరక వాసముల గురించి ఆయనకి తెలియదు ఈ హాహాకారాలు వినంగానే ఆయన మనసు వికలమై శిష్యుల్ని అడిగాడు అడిగితే వాళ్ళు గురువుగారైనటువంటి దుర్వాసో మహర్షి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుతున్న జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా చాలా ఉంది ఇప్పటికీ కూడా కొంతమంది గురువులకి తెలియని విషయాలు శిష్యులకి తెలుస్తూ ఉంటాయి లౌకికమైనటువంటివి గురువులు కేవలం శాస్త్ర విజ్ఞానం శైవ విజ్ఞానంతో విరాజులుతూ ఉంటారు మంగళకరమైనటువంటి జ్ఞానమే కలిగినటువంటి ఆయన ఈ అమంగళకరమైనటువంటి నరకం గురించి తెలిసినటువంటి వాడు కాదు శిష్యులు ఆ విషయాన్ని చెప్పారు అయ్యా జీవులు చనిపోయిన తర్వాత ప్రాణోత్క్రమణ వేళ లోపల చిన్న స్థూలమైనటువంటి దాన్ని యముడు లేదా యమభటులు పాశంతో లాగుతారు దానికి స్పర్శ ఉంటుంది కానీ మరణం ఉండదు అటువంటి ఆ యొక్క ప్రాణోత్క్రమణం అయిన తర్వాత ఆ జీవుణ్ణి తీసుకొచ్చి వాడి పాపం తొలగే వరకు శూలాలతో గుచ్చటం అనేక విధాలైనటువంటి హింసలు పెట్టడం మరిగే నూనెలో వేయించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు నరకలోకంలో అని చెప్పి గరుడ పురాణంలో వ్యాసులు వారు చెప్పిన సత్యాలన్నీ చెప్పారు శిష్యులు అయితే వెళ్ళి దాన్ని చూద్దాం సారీ అన్నారు ఏమండి ఇది ఏమన్నా స్వర్గమా మనం వెళ్ళి చూడటానికి ఇక్కడ క్రూరంగా యములు యమభటులు అలా శిక్షిస్తూ ఉంటే దాన్ని చూసి ఏం ఆనందం పొందుతారండి మీరు అని చెప్తే లేదు లేదు అలాంటి హింసలు శిక్షలు మనం చూస్తే అలా అధర్మ మార్గంలోకి మనం వెళ్ళకూడదనేటువంటి దృఢమైన అధ్యవసాయం కలుగుతుంది కదా అన్నారు గురువుగారి కోపం వస్తే ఎక్కడ శిపిస్తారో అని చెప్పి దూర్వాసు మహర్షి శిష్యులు ఆయన్ని అనుసరించారు ఆయన వెళ్ళాడు యమలోకంలో ఆ యొక్క కూపాల్లో పాపుల్ని వేసి పైన వేడి నూనె పోస్తున్నారు అని చెప్పి జీవులు పైకి చూస్తే వాళ్ళ కళ్ళల్లో కారం కొడుతున్నారు యమభట్లు అప్పుడు ఇలా జరుగుతూ వాళ్ళ హాహాకారాలు చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందా అని ఆ యమకూపాల్లోకి చూశాడు చూసేప్పుడు వాళ్ళంతా ఆహా ఆనందంగా ఉందని నృత్యం చేస్తున్నారు మరో చోట శబ్దం వస్తూ ఉంటే రక్షించండి అని అక్కడ చూశాడు దూరవాసులు అక్కడ ఆనందంగా ఉందన్నారు ఇంకో చోట చూస్తే అక్కడే ఆనందంగా ఉంది ఇంతట్లో నల్ల పట్టుబట్టలు కట్టుకున్నటువంటి ఆ యొక్క యమధర్మరాజు గారు పరిగెత్తుకొచ్చారు అయ్యా నేను యముణ్ణి దుర్వాస మహర్షి నిన్ను చూస్తే చాలా సంతోషం కలిగింది నువ్వెందుకయ్యా మా యమలోకం పాడు చేస్తున్నావు వెళ్ళానండి నేనేం చేశానండి ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాను అన్నాడు నువ్వు కైలాసానికి వెళ్ళి ఆ శివుని యొక్క భస్మాన్ని ఏదైతే ఆ శివుని యొక్క శరీరం నుంచి రాలినటువంటి ఆ రజనతో కలిసినటువంటి దాన్ని నెత్తిని పెట్టుకున్నావు నువ్వు చూసేప్పుడు యమకూపాల్లో పడుతోంది శివస్పర్శతో వచ్చినటువంటిది శివ భావనతో వచ్చింది శివభక్తుల నుంచి వచ్చిందైనటువంటి ఏ రజనైనా అది ఏ ధూళైనా అది నరకాన్ని కూడా లయింపజేస్తుంది కనుక అటువంటి జటాధారి భక్తుడివే నువ్వు ఇలా యమలోకంలోకి రాకూడదు నీ వల్ల యమలోకంలో ఉండే శిక్షులకి శిక్షలు వేయటం మాకు అవుతుంది అని చెప్పారు కనుక అటువంటి దివ్యమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి భోగాకాంక్ష కలిగినటువంటి వాళ్ళు కానీ లేదా యోగ మార్గంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళు కానీ నరకాన్ని ఏమాత్రం దర్శించకూడదని చింతనుండేవాళ్ళు కానీ జటాధర ఆయనమహ అని చెప్పి ఆ పరమశివుణ్ణి ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటే వాడికి స్వప్నంలో కూడా నరకావాసం అనేటువంటిది కలగదు శాశ్వతమైనటువంటి కైలాసవాస ప్రాప్తి మరణానంతరం లభిస్తుంది ఆజీవనం కూడా వారు జ్ఞాన గంగా విలసితులై విలసిల్లుతూ ఉంటారు ఈ లోకంలో కనుక ఓం జటాధర ఆయనమహ అని పరమశివుణ్ణి ఆశ్రయించి ఆరాధించి మానవజన్మచరితార్థం చేసుకుందాం కాలే వర్షదు వర్జన్య పృథివీ దేశో దేశోయోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా